సార్ సార్ మరి జగన్ గారు అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు అవుతుంది. ఇప్పటివరకు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్నారు, పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది అసలు? ఇది రైతు ప్రభుత్వం కాదు. రైతు ప్రభుత్వం అయితే రైతుకి ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. మనిషి యొక్క వేఫ్ లైఫ్ కూడా మారిపోయింది, రైతు జీవన విధానం మారిపోయింది దీని వచ్చినాక. అంతకుముందు ఏంటి, ధాన్యం వచ్చేటప్పటికి పంట టైంకి వచ్చేటప్పటికి 1 వీక్ లేకపోతే 21 డేస్ మాక్సిమం 21 రోజులు ప్రతి రైతుకి డబ్బులు పండి. ఇవాళ ఎప్పుడు పడతాయో తెలియదు, ఎవరు వెళ్ళి ఎవరిని అడగాలో తెలియదు, ఎవరు వాళ్ళు ఎవరు ఏమి సమాధానం చెప్పే పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అనేది మనం మనం మోసం చేసుకుంటూ భయపడుతూ మాట్లాడుకుంటామే కానీ రైతు ప్రభుత్వం కాదు. అంటే ఈరోజు చూసుకుంటే వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ 1 ర్యాంక్ సాధించిందని చెప్పుకుంటున్నారు, మరి మీరే ఉంటారు? ఎప్పుడూ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ 1 కానీ దాన్ని నడిపించే వాళ్ళని బట్టి అది 1లోకి వెళ్తుందా 2లోకి వెళ్తుందా అనే పరిస్థితి ఆధారపడదు. అంతకుముందు ఏమయ్యేది, నడిపించే ఆయన రౌతు బాగున్నప్పుడే గుర్రం కూడా నడుస్తుంది. కానీ దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎన్నో ర్యాంక్ వెళ్ళామో మనకే తెలియట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే 1వ నెంబర్లో లేవు. మరి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారా సార్? మరి ఇప్పుడు రైతు గిట్టుబాటు ధర అనేది పేపర్కి లేదంటే వాళ్ళు ఏది అడ్వర్టైజ్మెంట్లకి పని జరుగుతుంది, కానీ యాక్చువల్గా రైతు చేతికి వెళ్ళే డబ్బులకి మిల్లర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి రేటుకి సంబంధం లేదు. అది సార్, మరి మీ గ్రామాల్లో ఎలా ఉంది సార్? మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఓటీఎస్ కూడా కట్టమని అడుగుతున్నారు అంటున్నారు. మరి వాలంటీర్లు వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అసలు మీ గ్రామం? కొన్నిటి వరకు వ్యవస్థ అనేది కొంత అవసరం ఉందేమో, కానీ ఇప్పుడు ఎప్పుడో కట్టుకునేళ్ళకి ఇప్పుడు ఓటీఎస్ కడతాం అనేది ఎవరో వాళ్ళు చెప్పలేక, ఒకవేళ మనం గట్టిగా అడిగితే ఉండదు కూడా తీసుకుంటారేమో అని భయపడుతూ సరే కడదాము అంటాకేమన్నా బయట అప్పులు చేసుకుని కట్టుకునే పరిస్థితే, కానీ ఎవరు మనస్ఫూర్తిగా ఎవరూ లేరు. కాబట్టి ఇది ఎవరో ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది అసలు అవసరం లేదు. స్థలం ఇచ్చిన దానికి డబ్బులు ఇల్లు కడితే చాలు, ఎప్పుడో దానికి ఓటు వేసి కట్టాల్సిన పనే ఉంది. కాబట్టి కాకపోతే ఏంటంటే పోతుంది అనే భయంతో వాళ్ళు ఎవరికాళ్ళు తలొగ్గేసుకునో లేకపోతే ఎందుకులే అని అట్లా రాజీ పడుతున్నారు అంతవరకే, కానీ మనస్ఫూర్తిగా ఎవరూ లేరు. సార్, మరి ఈయన వచ్చిన తర్వాత మీరు అమరావతి గురించి చూసే ఉంటారు, హైకోర్టు కూడా తీర్పిచ్చింది అమరావతి రాజధానిగా ఉండాలి, కానీ మంత్రి బొత్స గారు మాట్లాడుతూ మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే హైదరాబాద్ రాజధాని మనకి ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి, 2024 దాకా మన హైదరాబాదే రాజధాని అని చెప్తుంటున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? హైదరాబాదు రాజధాని అన్నది ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ అక్కడి నుంచి వచ్చేసాం మనం. ఇప్పుడు వీళ్ళు రాజకీయంగా దాన్ని ఉపయోగించుకుంటాకి మాట్లాడుతున్నారు, కానీ నీకు అక్కడ ఓకే రాజధాని, కానీ అక్కడ ఉన్న ఆస్తుల్ని వీళ్ళు ఏమైనా పరిరక్షించారా? వాళ్ళు నిజంగా ఆయన అన్నమాట కరెక్టే అనుకుందాం. అనుకున్నప్పుడు అక్కడ ఆస్తులు ఉన్నాయి కదా మనకి, మరి ఇప్పుడు వెళ్ళి చేయటానికి ఏ ఆస్తులు వెళ్ళి కూర్చుంటాడు? మరి ఆస్తులు ఎందుకు రాసిచ్చా నువ్వు? మన ఆస్తుల్ని మీరు ఎందుకు రాసిచ్చారు? ఉంచాలి కదా. ఇప్పుడు 24 దాకా మీకు తెలుసు కదా, ఆయనకు తెలుసు కదా, మన రాజధాని 10 ఏళ్ళు అని, 10 ఏళ్ళు దాకా మన ఆస్తి అక్కడ ఉంచాలి కదా. పోనీ వాళ్ళకి ఎందుకు అప్ప చెప్పావు నువ్వు? మరి ఇవాళ నువ్వు రాజధాని అని అట్ట అంటా కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని మనం నిర్వర్తించుకుంటే దానికి ఏంటనే తర్వాత అదో ఏ ప్రజల్ని మభ్య పెడతాకి కన్ఫ్యూజ్ చేయటానికి ఇదే మాట. కానీ ఎప్పటికైనా కానీ యాజ్ పర్ కోర్టు అనేది తీర్మానం ఇచ్చిన తర్వాత దాని ప్రకారం నడవాల్సిందే. సార్, మరి రాజకీయాల్లో విమర్శలు చూసే ఉంటారు, ప్రతి విమర్శలు కూడా చూస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కొడాల నాని గారు మాట్లాడే భాష మీరు చూస్తుంటున్నారు కదా, కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు బాబు గారిని కానీ పార్టీని కానీ ఉద్దేశించి, మరి మీకేమనిపిస్తుంది? సార్, దాంట్లో విమర్శలకు వెళ్ళటానికి అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయటమే. కాబట్టి ఏంటంటే అంత విమర్శ చేసి ఏదో సాధించుకోవాలనేంత అవసరం అయితే ఎవరికి లేదు, ఎవరు కూడా దాన్ని హర్షించరు. కాకపోతే ఏంటంటే వింటారు అంతవరకే, కానీ ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తే వాళ్ళు దాని యొక్క విధానాన్ని వాళ్ళు చూపిస్తారు అంతేగాని దాని మీద మనం కామెంట్ చేసినా ఉపయోగం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది మనకు అది కారణం, అది అనొచ్చా అని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళ పరిస్థితుల్లో అట్లా బెండ్ అయిపోయారు వాళ్ళు, కానీ దానికి మనం అది ఏం చేయలేము. సార్, మరి మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి కానీ అభివృద్ధి కానీ ఇప్పటివరకు ఎంతవరకు జరిగింది అనుకుంటున్నారు? అసలు మాకు తెలిసి నియోజకవర్గంలో రోడ్లు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు.
మరి ఇప్పుడేదో ఈ మధ్యలో అంటున్నారు ఏదో శాంక్షన్ చేస్తున్నారు కో రోడ్లు వేసేస్తున్నామని అది చూడాలి అంతవరకు అంతవరకు సార్ మరి మీరేమనుకుంటున్నారు 13 జిల్లాలను 26 జిల్లాలు చేస్తామంటున్నారు కదా 13 జిల్లాలు 26 జిల్లాలు చేయటం అనేది వ్యవస్థకు అవసరమేమో కానీ అడ్మినిస్ట్రేషన్ గా ఇప్పుడు చిన్నదిగా ఉన్నప్పుడే మనం సమర్థించుకోలేకపోతున్నాం ఇక పెద్ద కుటుంబాన్ని సమర్థిస్తాం ఇప్పుడు చిన్నదానికి చేయటానికి డబ్బులు లేవు దేనికి అడిగినా డబ్బులు లేవు మరి పెద్ద వ్యవస్థకి వెళ్ళేటప్పటికి ఇంకా అడ్మినిస్ట్రేషన్ డబ్బులు కావాలి కదా అంటే మరి డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు అంత తొందరగా వచ్చింది ఇప్పుడు ఉండదాన్ని సరిదిద్దితే తర్వాత ఏదైనా చేయొచ్చు ఓకే దాని చూద్దాం అది మరి ఎటువంటి నిర్ణయానికి దారి తీస్తుందో చూడాలి ఎందుకంటే ప్రభుత్వానికి సరైన ఆర్థిక వనరులు లేవని వాళ్ళే చెబుతున్నారు కానీ 26 జిల్లాలు కావాలంటున్నారు ఇది మబ్బిపెడతాకి ఏదో ఒక టాపిక్ డైవర్ట్ చేయటానికి తప్పితే మనస్ఫూర్తిగా దాన్ని ఏదో డెవలప్ చేద్దామనే ఆలోచన అయితే కాదు మరి ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం అసలు అది ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు చెప్పరండి వెయిట్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఎవరి యొక్క హక్కుని వాళ్ళు ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నారని ఉపయోగిస్తారంటే ఆశిస్తున్నామండి అనుకుంటున్నాం కూడా చాలా జాగ్రత్తగానే ఈసారి ఓటు హక్కుని ఎవరు ఎన్ని చేసినా ఓటు హక్కుని ఈసారి చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు అంటే మీ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ వంశీ గారు వస్తారు అనుకుంటున్నారు అది నేను ఇప్పుడు చెప్పలేను చెప్పకూడదు ఎందుకంటే ఊహించి చెప్పటం వేరు వర్క్ చేయటం వేరు థ్యాంక్ యూ సార్ అన్నా మరి మీ ఊర్లో రోడ్ల పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది రోడ్ల పరిస్థితి అంటే బైపాస్ బాగానే ఉంది తమ్ముడు ఇక్కడి నుంచి ఇప్పుడు మన ఈ బైపాస్ యువతల పక్క నుంచి మన కంకిపాడు ఈ చివరి వరకు కొద్దిగా గోతులుగానే ఉన్నాయి ఇబ్బంది పడే పరిస్థితి అయితే బాగానే ఉంది కానీ ఇబ్బంది పడుతున్నారు జనం దాని గురించి అయితే మనం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు కొద్ది బాగానే ఉంది అది పరిస్థితి అన్న మరి ప్రస్తుతం రేట్లు పెరుగుతున్నాయి కదా మీకు ఏమనిపిస్తుంది అసలు రేట్లు పెరుగుతున్నాయి అంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పులేదు తమ్ముడు కేంద్ర గవర్నమెంట్దే ఏమన్నా ఉంటే తప్పు అని మేము అనుకుంటున్నాం మరి ఎలా అనుకుంటామంటే ఇప్పుడు యుద్ధాలు వచ్చినాయి ఆయిల్ పెరిగిద్ది అంటున్నారు నూనె పెరిగిద్ది అంటున్నారు గ్యాస్ పెరిగిద్ది అంటున్నారు అది మన తప్ప లేదా రాష్ట్ర గవర్నమెంట్ తప్ప కేంద్ర గవర్నమెంట్ తప్ప లేదా అక్కడ యుద్ధాలు చేసే వాళ్ళు తప్ప ఒక మాట చెప్పండి అనేది నేననేది ఓకే అన్న మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు వస్తాడన్నా ఎందుకంటే అతను చేసిన పనులు అతను చేసే పథకాలు అతను చేసే సంక్షేమ ఇయ్యి కాబట్టి ఈసారి కూడా జగనన్న గెలిపిస్తాము అని ప్రజలు మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ బయట మేము చెప్పే ఆడవాళ్ళు కానీ మా పక్కన ఉన్న సాహిబ్ గారు కానీ వీళ్ళని చెప్పేవాళ్ళు ఏంటంటే మళ్ళీ జగనన్న గెలిపించుకుందాము ఈసారి కూడా అని మేము అనుకుంటున్నాం అన్న అంటే మీరు గతంలో బాబు గారి పాలన చూసి బాబు గారి గురించి అయితే అసలు అడగొద్దు అన్న మీరు తేడా అంటే అసలు అతను ఆ దోపిడీ అన్నది దొంగల దోపిడీ అది ఇది ప్రజా ఇది ప్రజల ప్రభుత్వం అది దొంగల ప్రభుత్వం అది అది మరి ఇప్పుడు 26 జిల్లాలు చేస్తాం అంటున్నారు ఇప్పుడు చాలా మంచిది అన్న ఇప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ గారు నిమ్మకూరులో పెట్టే పుట్టాడు నిమ్మకూరులో పెరిగాడు ఇది మా జిల్లా నిమ్మకూరు ఇది ఎన్టీఆర్ గవర్నమెంట్ ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు పెడతానన్న మాట పాదయాత్రలో ఇచ్చారు జగన్ గారు ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు మాట ఇస్తే తప్పడు మా ముఖ్యమంత్రి గారు అన్న ఇది బాగా ఉందండి ఓకే అంటే ఇప్పుడు ఒక రాజధాని మూడు రాజధాని చేస్తూ ఉంటున్నారు అది ఇంకా బెటర్ సార్ ఎక్కడ విజయనగరం ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడే అండి హైదరాబాద్ రాజధాని చేశాను అన్నారు అక్కడి నుంచి విడగొట్టి మనల్ని పంపించేశారు ఏముంటారు ఇక్కడికి వస్తే మళ్ళీ కోట్లు అన్నారు లక్షలు అన్నారు వేలు అన్నారు ఎకరాలు అన్నారు ఏం కట్టాడండి ఒక కారు వెళ్తే ఇంకో కారుకు రావడానికి దారి లేదు ఏదైనా వర్షం వస్తే అన్నీ నీళ్లు సచివాలయంలో నీళ్లు నిలుతాయి మనం వెళ్ళాలంటే మన సీఎంలు వెళ్ళాలన్నా మన ఎమ్మెల్యేలు వెళ్ళాలన్నా మన మినిస్టర్లు వెళ్ళాలన్నా ఎవరన్నా నీళ్లు ఒక వసతి లేదు ఏమీ లేదు దాన్ని కట్టారు ఎందుకు ఉపయోగం లేవనుకోకుండా మూడు రాజధానులు అన్నారు అనుకో శ్రీకాకుళం బాగుపడిద్ది ఇటు కర్నూలు బాగుపడిద్ది ఇటు విజయవాడ బాగుపడిద్ది అది అంతేకన్నా మరి ఇప్పుడు అసలు విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి ఒకప్పుడు అసలు ఏమీ తెలియదు వాళ్ళకి అసలు వాళ్ళకి అసలు ఏంటి బట్ట అనేది తెలియదు గుడ్డ అనేది తెలియదు ఒక ఇది అనేది తెలియదు ఏమి తెలియదు వాళ్ళు ఇవ్వాలి రేపొద్దు మనకి మన రాజధాని వచ్చిందంటే వాళ్ళకి కొన్ని వసతులు బాగుపడతాయి కొన్ని ప్రాజెక్టులు వస్తాయి కొన్ని ఇవన్నీ వస్తాయి కదా వాళ్ళకి కొన్ని మనం బాగుపడతామన్న ఆలోచన ఉంటుంది కర్నూలు ఎప్పుడు మన రాజధాని పాత కర్నూలు రాజధాని ఇప్పుడు అక్కడ హైకోర్టు పెడతామని అన్నారు హైకోర్టు పెడితే మనం బాగుపడతాం కదా అది విషయం థ్యాంక్ యూ అన్న